హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు దిల్లీ పర్యటన ఎలా చేయాలో చూద్దాము రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను ఈ రెండు కప్పుల గోధుమ పిండితో ఏడు నుంచి ఎనిమిది చపాతీల వరకు చేయొచ్చు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి జీలకర్రని కొంచెం దంచుకొని యాడ్ చేశాను వన్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూను కట్ చేసి పెట్టుకున్న దిల్ లీవ్స్ని కూడా ఒక కప్పు వరకు యాడ్ చేసి కొద్దిగా వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి అంతా బాగా పిండిలోకి మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మామూలు మనం చపాతి పిండి ఏ విధంగా అయితే తడుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనము వాటర్ వేసి బాగా తడుపుకొని పెట్టుకోవాలి మరీ మెత్తగానూ ఉండకూడదు మరీ గట్టిగానూ ఉండకూడదు అప్పుడే మనకి పరాటాలు బాగా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి మనం చపాతి ఎలా అయితే తీసేసుకుంటామో అదేవిధంగా ఉండల్లాగా తీసిపెట్టుకొని ఈ విధంగా రోల్ చేసి అన్నీ ఒక ప్లేట్ కింద పెట్టారు అంటే మనకి ఆరిపోకుండా అనేది ఉంటాయి ఈ విధంగా క్లోజ్ చేసి మనం చేసే చపాతీని కొంచెం పిండి వేసుకొని మనం చపాతి ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా చిన్న పూరి సైజులో తిక్కిన తర్వాత దానికి ఆయిల్ని అప్లై చేసి ఫోర్ ఫోల్డ్స్ ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లు మడత వేసుకొని మనము పరాటాని తిక్కాము అంటే మనకి పొంగుతుంది పరాటా అనేది లేయర్ లేయర్గా పొంగుతూ బాగా ఉంటుంది సాఫ్ట్గాను ఉంటుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ విధంగా మనం చపాతి ఎలా అయితే తిక్కుతామో అదే విధంగా రౌండ్ షేప్లో ఈ విధంగా తిక్కుకొని బాగా పెనం హీట్ అయిన తర్వాత దాని మీద మనము ఈ పరాటాని వేసి రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసి మంచిగా కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం చపాతి ఏ విధంగా అయితే కాల్చుకున్నామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఏదైనా గ్రేవీ కర్రీలకు కానీ లేకపోతే టమాటో సాస్లకు కానీ దీన్ని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ యూఆర్ నెక్స్ట్ వీడియో బై బై కీప్ స్మైలింగ్